చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మా కుటుంబంలో జరిగింది. ఇది ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు. మరొకసారి రాజకీయాలు ఈ కుటుంబంలో బయటికి పట్టడం అనేది ఇంతలో అందులో ఇంత నీచమైన రాజకీయం. కేవలం వాళ్ళ కొడుకు కోసం, తన స్వార్థం కోసం, ఎక్కడ తన కొడుకు చెడ్డ పేరు వస్తుందో అనే భయంతో ఇన్ని రోజులు అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు కూడా అబ్బాయిని ఆ విధంగా ఉంచి నిజంగా ఏమిటి దుర్మార్గం, ఈ రాజకీయాలకు అంతం లేదా అనిపిస్తుంది. నా భర్త అట్లాగే కుమిలి కుమిలి చనిపోయాడు ఇతని వల్ల. ఈరోజు ఈ కుటుంబంలో వాళ్ళకి సాయం చేద్దామని చెప్పి పాపం ఎంతో మంచి పిల్లాడు తారక రత్న, ఎంతో అభిమానంతో వస్తే అటువంటి అబ్బాయి హఠాత్తుగా ఆ విధంగా సంభవిస్తే ఏం పోయింది? ఇంకొక రోజుకి వాయిదా వేసుకోకూడదా, లేకపోతే మరో వారం తర్వాత పెట్టుకోకూడదా? అలాంటి అబ్బాయి మరణాన్ని ఆ రోజే జరిగిందనేది డాక్టర్లు అప్పుడే చెప్పారు. ఎందుకంటే గుండె ఆగిపోయిందని చెప్పినప్పుడే అందరికి అర్థమైపోయింది. కానీ వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడ అపశకునంగా ప్రజలు భావిస్తారు అని, వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు అపశకునం అనేది ఈ పాటికి జనాలకు అందరికి కూడా ఎప్పుడో అర్థమైంది. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఎలా దాచిపెట్టినా కూడా ఈ జరిగిన దుర్మార్గం అనేది మాత్రం, ఎందుకంటే గుండె పిండేస్తుంది ఆ కుటుంబ సభ్యులకు తెలుసు ఆ బాధ ఏంటనేది. ఆ విధంగా భర్త ప్రాణం లేని స్థితిలో అక్కడ పడున్నారంటే ఆ భార్య ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, తల్లిదండ్రులకు ఎంత దుఃఖం ఉంటుంది. ఇలాంటి దాన్ని కూడా తన రాజకీయ పబ్బానికి వాడుకునేటువంటి దుర్మార్గం ఒక చంద్రబాబు నాయుడు గారికే తెలుసు, అతని కొడుక్కే తెలుసు. ఈ నీచమైన రాజకీయాలకి ఎప్పుడు స్వస్తి కలుగుతుందో మా కుటుంబం అప్పుడే బాగుపడుతుంది. లేకపోతే ఈ విధంగానే మేము ఒక రకమైన నరకాన్ని మేము ఇప్పటికి కూడా అనుభవిస్తూనే ఉన్నామని చెప్పక తప్పదు.